జై శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామాలలో నలభై మూడవ నామము ఓం పద్మసుందరియ నమ అమ్మాలక్ష్మీదేవి కమలమువలే అద్భుతమైనటువంటి సౌందర్యము సౌకుమార్యము కలిగినటువంటి దానివి నువ్వు కదా తల్లి లక్ష్మీదేవి నిన్ను పరమపురుషుడైన నారాయణుడిని మీ ఇద్దరినీ కలిపి శ్రీమన్నారాయణుడిగా సేవిస్తూ మిమ్మల్నే శరణు వేడుకుంటున్నా ఓం పద్మసుందరియ నమః ఓం హృదయ మందిరములో అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో రావణాసురుడి అసురాస్త్రాన్ని శ్రీరామచంద్రుడు ఖండించాడు ఆ కోపముతో రావణుడు రౌద్రాస్త్రాన్ని ప్రయోగించాడు దానిని శ్రీరామచంద్రుడు జఘాన పరమాస్త్రేణ గాంధర్వేణ మహాద్యుతి గాంధర్వాస్త్రముతో ఖండించాడు రావణాసురుడు సౌరాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ సౌరాస్త్రములో నుండి చాలా చక్రాయుధాలు వస్తూ ఉన్నాయి వాటన్నింటినీ శ్రీరామచంద్రుడు భేదించాడు అప్పుడు రావణాసురుడు మహాకోపముతో రామచంద్రుడి మర్మస్థానాలను గురిపెట్టి బాణాలతో కొట్టాడు అయినా సరే రాముడు ఏమాత్రమూ చెలించలేదు వెంటనే రాముడు రావణాసురుడి శరీరము నిండా బాణాలను ప్రయోగించాడు అప్పుడు రాముడిక విశ్రాంతి తీసుకుంటూ ఉంటే లక్ష్మణుడు బాణాలను ప్రయోగించి రావణ ధ్వజాన్ని ముక్కలు ముక్కలు చేశాడు ఆ తర్వాత లక్ష్మణుడు రావణుడి యొక్క సారథి తల తెగ నరికేశాడు ఆ తర్వాత రావణాసురుడి పెద్ద ధనుస్సును లక్ష్మణుడు ముక్కలు ముక్కలు చేశాడు ఇక వెంటనే విభీషణుడు రంగములోనికి వచ్చి రావణాసురుడి గుర్రాలను గదతో కొట్టి చంపాడు వెంటనే రావణాసురుడు క్రిందకు దూకి తన తమ్ముడిపైన శక్తి ఆయుధాన్ని విసిరాడు ఆ శక్తి విభీషణుడిని చేరే లోపలే లక్ష్మణుడు మూడు బాణాలు వేసి దానిని ఖండించాడు వెంటనే రావణాసురుడు మహాశక్తిని విభీషణుడి పైన ప్రయోగించాడు లక్ష్మణుడు వెంటనే విభీషణుడికి అడ్డంగా నిలిచాడు విభీషణుడిని ఆ శక్తి బారి నుండి తప్పించటం కోసం లక్ష్మణుడు తన వింటిని ఆకరణాంతము లాగి ఆ రావణాసురుడి పైన బాణవర్షాన్ని కురిపించాడు అన్ని బాణాలు వచ్చి పడుతూ ఉండటం వలన రావణాసురుడు విభీషణుడిపైన మహాశక్తిని ప్రయోగించలేకపోయాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఐదవ శ్లోకము శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రములో నుండి నమామి धर्मल कुण लोकमातर पद्म्रििया पद्मस्ता पद्मा पद्मुंद नमा धर्मलुणकमात पद्मि पद्मस्ता पद्माक्षीं पद्मसुन्दरीं ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण ॐ पद्मसुन्दर्यै नमः ॐ पद्मसुन्दर्यै नमः पद्मसुन्दर्यै नमः